షీ ఇస్ హియర్ మేనేజింగ్ ట్రస్టీ ఓన్లీ ఎందుకంటే నేను ఫౌండర్ అయినప్పుడు కూడా అయితే ఈ వ్యవస్థను రన్ చేయడంలో చాలా చర్చక్రిగా ఈరోజు ఎయిర్టెల్ ఫుడ్స్ చాలా బ్రహ్మాండంగా రన్ చేసి నెక్స్ట్ జనరేషన్ కి అప్పగిస్తూ ఇప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పై దృష్టి పెట్టారు మీరే చూడబోతున్నారు భవిష్యత్తు ఇది ఒక పెద్ద వ్యవస్థగా ఒక బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారు చేయబోతుంది అందుకని ఆవిడ స్పీచ్ కూడా మీరు చాలా ఇంటలెక్చువల్ గా వెళ్ళారు చాలా పేట్రియాటిక్ గా కూడా ఇచ్చారు రియాలిటీ దగ్గరగా కూడా మాట్లాడారు వాల్యూస్ కూడా తీసుకొచ్చారు దట్ ఈస్ వాట్ భువనేశ్వరి ఐ రియల్లీ అప్రిషియేట్ ఎందుకు నేను ఏం మాట్లాడుతున్నానంటే ఆవిడ ఏ పని అనుకున్నా చాలా సిన్సియర్ గా చేస్తారు కన్సిస్టెన్స్ ఉంటుంది ఏదైనా ఒక పని చేసి ఈ రోజు ఒకటి చేసి రోజు పెడతామండి కంటిన్యూగా పర్సిస్టెంట్ గా ఆ పని చేస్తూ రిజల్ట్స్ వచ్చే వరకు వదిలిపెట్టకుండా ఫాలోఅప్ చేసే వ్యక్తిత్వం భువనేశ్వరి అందుకనే ఈరోజు సక్సెస్ అయ్యారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ అందరికి 91లో హెరిటేజ్ కంపెనీ పెట్టాం నేనే దాని కూడా ఫౌండర్ని నేను 1.5 ఇయర్ 2 ఇయర్స్ రాజకీయాలు చూసుకుంటుని హెరిటేజ్ ఫుడ్స్ కి ఎవ్రీడే 2 అవర్స్ వెళ్ళేవాడిని 1.5 ఇయర్ అవుతానే కంపెనీ అప్పటికే స్టార్ట్ అయ్యింది 1.5 ఇయర్ అవుతానే నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతూ ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను 1994లో అప్పుడు నేను ఆలోచించి కంపెనీ ఎవరు రన్ చేయాలని ఆలోచించినప్పుడు భువనేశ్వర్ గారిని అడిగారు నువ్వు పోవాలి కంపల్సరీగా అని చెప్పి ఇనిషియల్ స్టేజ్ లో ఆలోచించారు మళ్ళీ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి నేను పట్టించుకోలేదు 26-27 సంవత్సరాలు ఆ కంపెనీని ప్రొటెక్ట్ చేశారు ప్రమోట్ చేశారు ఈరోజు అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీగా తయారైంది ఆ తర్వాత లోకేష్ తిరిగి వచ్చాడు ఎడ్యుకేషన్ అయిన తర్వాత అప్పటికి ఎడ్యుకేషన్ లో ఉన్నారు తర్వాత బ్రహ్మే వచ్చింది